कांग्रेस बीआरएस पार्टीलु ओके गूटी पक्षुलनी बीजेपी राज्यसभा सभ्युलु लक्ष्मण विवरिंचारु अलागे देश स्थायिलो कलिसि नडुस्तू राष्ट्रंलो वेरुवेरुगा पोराडुतुन्नट्टु नटिस्तुन्नारंटू आयन विमर्शिंचारु एन्निकल तर्वात बीआरएस तो कांग्रेस मरोसारी कलिसि अवकाशं उंदनि जोसिं चेप्पारु తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కలయికపై సంకేతాలు కూడా ఇచ్చారన్నారు. కేసీఆర్ ను ఓడించాలంటే బీజేపీలో చేరడంతో పాటు కలిసి పనిచేయాలన్న లక్ష్మణ్ రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టిఆర్ఎస్, మజ్లిస్, కమ్యూనిస్ట్ అన్నీ కూడా ఒక గూటి పక్షలే. ఇవాల ఏ రకంగా ఒక వైపు కాంగ్రెస్ నాయకులు మరి ఒక వైపు నితీష్ తో సంప్రదింపులు జరుపుతూ మరో వైపు ఇతర నాయకులు వారికి అనుకూలమైనటువంటి పార్టీతో సంప్రదింపులు జరిపి మోడీ గారికి బీజేపీకి మరి వ్యతిరేకంగా మరి ఒకే పార్టీ అభ్యర్థులు నిలపాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో కాంగ్రెస్ సైతం కూడా ఇవాళ భాగస్వామవుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని పగటి కలల కన్నా కర్ణాటక మరి ఫలితాల తర్వాత తెలంగాణలో ఏదైతే ఇవాళ కాంగ్రెస్ నాయకులు దెబ్బలు జరుపుకుంటున్నారో అది కేవలం మరి ఇవాళ వాపుడు చూసి వారు బలం అనుకుంటున్నారు. తెలంగాణ పార్టీ నేతల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని లక్ష్మణ్ స్పష్టం చేశారు. సమస్యలుంటే అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు లక్ష్మణ్. పార్టీలో చాలా స్పష్టంగా మేము కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తెలంగాణ ఓడించడంతో లక్ష్యంతో అందరం కొత్త పాత వ్యత్యాసాలు కూడా పనిచేస్తున్నాం. అది తప్పకుండా పార్టీ తీసుకునే నిర్ణయాల్లో అంతర్గతంగా చర్చించిన దాంట్లో కొన్ని నిర్ణయాలు అభిప్రాయ భేదం ఉండొచ్చు. ప్రజాసంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం, కార్యక్రమాలు ముందుకు పోతాం.